ఫ్రెండ్స్ ఇది ఐకూ నియో నైన్ ప్రో ఐకూ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ అండ్ ఈ ఫోన్ ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు వీళ్ళు లాంచ్ చేస్తున్నారు ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ ఎయిట్ జన్ టూ ప్రొసెసర్తో అతి తక్కువ రేట్లో వచ్చే ఫోన్ అని చెప్పొచ్చు మీకు ఇది నాకు తెలిసి వేరే బ్రాండ్ ఈ ఈ ప్రైస్లో అయితే ఎయిట్ జంటూ ప్రాసెసర్తో తీసుకురాలేదు ఇది మీకు ముప్పై ఐదు వేల రూపాయలు లోపే మనం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఫోన్ ఎలా ఉంది ఇవన్నీ మనం వీడియోలో చెక్ చేద్దాం ఫస్ట్ మనం ఫోన్ బాక్స్ చూస్తే మాత్రం బాక్స్ చేంజ్ అయిపోయింది లాస్ట్ టైం బాక్స్ కొద్దిగా కట్ డిజైన్లో వచ్చేది ఇప్పుడు మాత్రం మనకి నార్మల్ ఫోన్ బాక్స్ లాగే ఉంది నియో నైన్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది నెక్స్ట్ ఇంకా మనం బాక్స్ ఓపెన్ చేద్దాం బాక్స్ లోపల మీకు ఫస్ట్ మొబైల్ ఫోన్ ఉంటుంది ఇది మీకు ఐకు నియో నైన్ ప్రో ఈసారి డిజైన్ అయితే మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఇది మీకు డ్యూయల్ టోన్ ఫినిష్లో అయితే వస్తుంది బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్లో వస్తుంది ఈ కలర్ కొద్దిగా యూనిక్ అనిపిస్తుంది ఫస్ట్ ఇంప్రెషన్ చూడగానే ఫోన్ మీకు కళ్ళకి అట్రాక్టివ్ అనిపిస్తుంది సో ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి మిగతా మళ్ళీ మనం తర్వాత మాట్లాడతాం డిజైన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఫస్ట్ మనం బాక్స్ కంటెంట్ చూద్దాం నెక్స్ట్ మొబైల్ ఫోన్తో పాటు మీకు బాక్స్లో కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు క్లియర్ కేస్ ఇది ఫోన్ డిజైన్ అయితే పాడైపోదు ఇక్కడ చూడొచ్చు క్లియర్ కేస్ కాబట్టి డిజైన్ కూడా కనిపిస్తుంది నాకు తెలిసి లెదర్ ఫినిష్ మీరు తీసుకునే పని అయితే కేసు కూడా అవసరం లేదు ఎందుకంటే ఇది ఇలానే యూస్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం ప్రకారం నెక్స్ట్ బాక్స్లో మనకి క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది వారంటీ కార్డు ఉంది ఛార్జర్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు వన్ ట్వంటీ వాట్ ఛార్జర్ ఈ చార్జర్ మీరు వేరే ఫోన్స్ కూడా యూస్ చేయాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు సిక్స్టీ ఫైవ్ వాట్ వరకు వేరే ఫోన్స్కి ఇది సపోర్ట్ చేస్తుంది మీరు యూజ్ చేయాలనుకుంటే నెక్స్ట్ బాక్స్లో ఒక టైప్ సి టూ టైప్ సి కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫైనల్గా సిమ్ ఇజెక్టర్ పిన్ ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే మనం ఇవన్నీ పక్క పెట్టేద్దాం మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూడండి ఇక ఫోన్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడే కంటే ముందు దీని స్పెసిఫికేషన్ తెలుసుకోవడం మంచిది మనం కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు చెక్ చేయచ్చు దీని డిస్ప్లే వస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచ డిస్ప్లే వన్ పాయింట్ ఫైవ్ కెమెరా డిస్ప్లేతో వస్తుంది ప్రాసెసర్ సార్ స్నాప్డ్రాగన్ ఎయిట్ జీఎం టూ ప్రాసెసర్ తో వస్తుంది దీంతో పాటు ఇంకొక చిప్ కూడా ఉంటుంది దీనిలో మీకు సూపర్ కంప్యూటింగ్ క్యూ వన్ చిప్ అండ్ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది టాప్ మోడల్ ట్వల్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీతో వస్తుంది బ్యాక్ సైడ్ రెండు కమరాస్ ఉంటే మెయిన్ కెమెరా మెగా పిక్సల్ కెమెరా ఆప్టికల్ తో వస్తుంది అండ్ ఫ్రంట్ ఫ్రంట్సరికి సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఉంది ఫైవ్ థౌసండ్ వన్ సిక్స్టీ ఎంఏ బ్యాటరీ వన్ ట్వంటీ వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది ఇది కంప్లీట్ గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే నెక్స్ట్ దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ అయితే మాత్రం మిమ్మల్ని చాలా బాగా ఇంప్రెస్ చేస్తే చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే అనిపిస్తుంది రెడ్ వైట్ థీమ్ లో అండ్ దీంతో పాటు కెమెరా సెటప్ కూడా కెమెరా చూస్తే మీకు కొద్దిగా యూనిక్ అయితే అనిపిస్తాయి ఇక్కడ చూడచ్చు మీకు వీళ్ళు స్పిర్కిల్ అంటున్నారు సర్కిల్ స్క్వేర్ కలిపితే స్విరికిల్ లాగా ఫినిషింగ్ అయితే కొద్ది డిఫరెంట్ గా అయితే ఉంటది మొత్తం బ్యాక్ సైడ్ ఏరియాలో కెమెరాస్ మీకు ఓన్లీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే ప్లేస్ని ఆక్యుపై చేస్తాయి సో మీకు ఎక్కువ స్పేస్ని కూడా ఇవి తీసుకోవు సో ఓవరాల్ చూడడానికి అయితే మాత్రం క్లీన్ ఉంది డిజైన్ చూడడానికి నాకు బాగా అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బిల్ కార్ట్ విషయానికి వస్తే మీకు బ్యాక్ సైడ్ బెగాన్ లెదర్ ఫినిష్తో ఒక మోడల్ ఉంది ఇంకో బ్లాక్ కలర్ కూడా ఉంటుంది అది వచ్చేసరికి మీకు గ్లాస్ ఫినిష్డ్ అయితే వస్తుంది మ్యాట్ గ్లాస్ ఫినిష్డ్ తీసుకుంటే ఇదే తీసుకొని కొద్దిగా చూడడానికి యూనిక్ అనిపిస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి గ్లాస్ ఇది మీకు స్కాట్ సెన్సేషన్ చేసిన గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది సైడ్స్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది ఓవరాల్ ఈ ఫోన్ వెయిట్ వచ్చేసరికి వన్ నైన్టీ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది అంతేకా దీని థిక్నెస్ కూడా ఐకి న్యూస్ సెవెన్ ప్రోతో కంపేర్ చేసి తగ్గుతుంది ఐకి న్యూ సెవెన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం తిన్ను సెవెన్ పాయింట్ నైన్ నైన్ ఎంఎం తిన్న ఉంటుంది సో థిక్నెస్ కూడా తగ్గుతుంది వెయిట్ కూడా తగ్గుతుంది విన్ హ్యాండ్ ఫీల్ ఫోన్ మీకు చాలా బాగా అనిపిస్తుంది బ్యాటరీ ఫైవ్ థౌసండ్ వన్ సిక్స్టీ ఎంహెచ్ ఉన్నా కానీ అంత లైట్ వెయిట్ అయితే ఫోన్ అయితే అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మీకు లాస్ట్ జనరేషన్ న్యూస్ సెవెన్ ప్రోతో కంపేర్ చేస్తే బిగ్ అప్గ్రేడ్ గ్రేడ్ అని చెప్పొచ్చు వన్ పాయింట్ ఫైవ్ డిస్ప్లే తో వస్తుంది నార్మల్గా ఇంత ముందు మన ఫుల్ హెచ్ డిస్ప్లే ఉండేది ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ కే డిస్ప్లే తీసుకొని వారు సేమ్ ఐక్ కు ట్వల్ డిస్ప్లే మీరు చూస్తారు అదే డిస్ప్లే దీన్ని తీసుకొని వచ్చారు ఎల్టీపీ ప్యానల్ వన్ ఫార్టీ ఫోర్ ఫిస్టర్ తో వస్తుంది ఎస్ టెన్ ప్లస్ సపోర్ట్ కూడా ఉంది డిస్ప్లేకి డిస్ప్లే టెన్ బిట్ ప్యానల్ తో వస్తుంది అండ్ బ్రీక్ బ్రైట్నెస్ మీకు త్రీ థౌసండ్ నిట్స్ వరకు పెంచారు లాస్ట్ టైం థర్టీన్ హండ్రెడ్ నిట్స్ ఉండేది త్రీ థౌసండ్ నిట్ కి పీక్ బ్రైట్నెస్ ఇంప్రూవ్ చేశారు అండ్ కూడా వన్ ట్వంటీ హెడ్జ్ ఉండేది ఇంత ముందు ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ హెడ్జ్కి ఇంప్రూవ్ చేశారు సో మూడు చేంజెస్ మన డిస్ప్లేలో మెయిన్ నోటీస్ చేయొచ్చు వన్ పాయింట్ ఫైవ్ కేమ్లెట్ వన్ ఫార్టీ ఫోర్ హెచ్ రీఫ్రెష్ రేట్ డిస్ప్లే అండ్ త్రీ థౌసండ్ నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇవన్నీ మీకు లాస్ట్ ఇండస్ట్రేషన్ కంపేర్ చేస్తే మేజర్ అప్డేట్స్ అని చెప్పొచ్చు డిస్ప్లే ప్రకారం అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం ఎక్కడ మిమ్మల్ని డిసపాయింట్ చేయదు మీరు మూవీస్ చూసినప్పుడు కానీ గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ ఇంకా మూవీస్ చూసినప్పుడు మీకు ఎంఈఎంసీ కూడా దీనిలో ఇచ్చారు ఎంబీఎంసీ మీరు యూట్యూబ్ వీడియోస్ కానీ ప్రైమ్ వీడియోస్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఇట్లాంటి మీరు చూస్తున్నప్పుడు ఎంఈఎంసీ మీకు సెట్టింగ్స్లో ఉంటే దీన్ని మీరు ఎనబుల్ చేసుకోవచ్చు ఎనబుల్ చేసుకున్న ఒక స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎంబీఎంసీ ద్వారా అయితే వస్తుంది ఇంకో డిస్ప్లేలో మీకు ఐకూ ట్వల్ లో మీరు చూస్తారు కదా వెట్ టచ్ టెక్నాలజీ ఉంటుంది మీరు డిస్ప్లే మీద వాటర్ గీటర్ పడినా కానీ మీకు టచ్ రెస్పాన్స్ అయితే బాగానే ఉంటుంది మీరు కాల్స్ చేసుకోవడానికి కానీ కెమెరా షటర్ బటన్ యూస్ చేసేటప్పుడు ఇవన్నీ మీకు బాగానే పని చేస్తాయి ఏమి ఇష్యూ అయితే ఉండదు ఖచ్చితంగా డిస్ప్లే మాత్రం లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మాత్రం హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు డిస్ప్లే మీకు ఎల్ వన్ సపోర్ట్తో కూడా వస్తుంది అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు హెచ్డీ క్వాలిటీలో చూడొచ్చు అండ్ నెట్ఫ్లిక్స్ మీకు డాల్బీ విజన్ లేదు మిగతావాన్ని ఉన్న హెచ్డీఆర్ మీరు నెట్ఫ్లిక్స్ అయితే చూడవచ్చు కంటెంట్ ఇంకా సౌండ్ విషయానికి వస్తే మాత్రం స్టీడియో స్పీకర్స్ అయితే ఇస్తున్నారు ఇలా మీకు డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి ఏమి ఉండో స్టీడియో స్పీకర్స్ సౌండ్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ చాలా లౌడ్ అయితే అనిపిస్తుంది ఒకసారి మీరు శాంపుల్ వినొచ్చు నెక్స్ట్ ఇంకా ఎక్కువ అంటే గుర్తు వచ్చేది మనకి పర్ఫార్మెన్స్ సో ఇది మీకు గేమింగ్ కోసం ఒకవేళ మీరు ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ముప్పై ఐదు వేల రూపాయల లోపు ఇది మీకు ప్రజెంట్ మార్కెట్ లో బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు మీకు నాకు తెలిసి ఏ ఫోన్ మీరు ఏ ఫోన్ అయినా తీసుకోండి దీనికైతే కాంపిటీషన్ అయితే రాదు గేమింగ్ పరంగా మాత్రం ఈ ఫోన్ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు ఇది మీకు స్నాప్డ్రాగన్ ఎయిట్ జెంటూ ప్రాసెసర్తో వస్తుంది దాంతోపాటు సపరేట్గా ఒక చిప్ అయితే ఉంటుంది సూపర్ కంప్యూటింగ్ క్యూ అని చిప్ ఉంటుంది ఇది మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది రెండు కలిసి వర్క్ అయితే దీనివల్ల మీకు ఓవరాల్ టెంపరేచర్ కూడా తగ్గుతుంది మీరు ఎక్కువసేపు గేమ్ ఆడినా కానీ ఫోన్ ఓవర్ హీట్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ దాంతోపాటు మీకు డిస్ప్లే పరంగా కానీ గ్రాఫిక్స్ పరంగా కానీ రీఫ్రెష్ రేట్ కూడా వన్ ఫార్టీ ఫైవ్ వరకు గేమ్ని మీకు రీఫ్రెష్ డేట్ని పెంచగలదు సో ఓవరాల్ మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా బాగుంటుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో చాలా గేమింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి సో అవన్నీ మనం చూద్దాం ఇప్పుడు ఆల్రెడీ మీకు చాలా వరకు తెలుసు కొన్ని చేంజెస్ అయినా వాటిలో వాటి గురించి కూడా మనం చూద్దాం గేమ్ ఓపెన్ చేస్తే మనం లెఫ్ట్కి ఇట్లా స్వైప్ చేస్తే గేమింగ్ ఫీచర్స్ అన్నీ వస్తాయి మీకు తెలిసిందేవి బ్యాటరీ మోడ్ బ్యాలెన్స్ మోడ్ మాన్స్టర్ మోడ్ ఉంటుంది మాన్స్టర్ మోడ్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది దీనిలో మీకు ఫోర్ వైబ్రేషన్ ఉంటుంది సో ఇది ఒక మంచి ఎడిషన్ ఫోర్ వైబ్రేషన్ మీరు బీజిఎంఐలో కూడా ఫీల్ అవుతారు మీరు షూట్ చేస్తున్నప్పుడు కానీ ఇట్లా సిచ్యువేషన్లో మీకు ఆ వైబ్రేషన్ అయితే వస్తూ ఉంటుంది కాల్ ఆఫ్ డ్యూటీలో కానీ బీజిఎంఐలో కానీ సో ఇది వేరే ఫోన్స్లో ఉండవు మీకు సో ఇది చాలా బాగా ఉంటుంది మీరు గేమ్ ఆడుతున్నప్పుడు నేను చెప్పేది మీరు ఫీల్ అవుతారు ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థం కాదు అండ్ ఇంకొకటి దీనిలో మీకు వాయిస్ చేంజర్ ఉంది కదా వాయిస్ చేంజర్ ఇంతకుముందు మనకి తక్కువ వాయిస్లు ఉండే ఇప్పుడు వాయిస్ చేంజర్లో వాయిస్లు చాలా వరకు పెంచారు ఇక్కడ చూడొచ్చి అని వచ్చింది కొన్ని సౌండ్స్ అయితే యాడ్ చేశారు సో వీటిని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుని చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ మీకు ఇది గేమ్ సూపర్ రిజల్యూషన్ సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది దీన్ని అనబుల్ చేస్తే మీకు డార్క్ ఏరియాస్ కూడా బయట కనిపిస్తుంటాయి గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇవన్నీ నార్మల్ ఫోన్కి దీనికి డిఫరెన్స్ అదే ఇంకోటి మోషన్ కంట్రోల్ కూడా ఉంటుంది సార్లు చూపించాం మీకు సో మోషన్ కంట్రోల్ దీనిలో కూడా మీకు ఉంటుంది నెక్స్ట్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ వన్ ట్వంటీ వరకు ఉండేది కదా ఎఫ్పిఎస్ ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్పిఎస్కి చేంజ్ అయ్యింది గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో ఫ్రేమ్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటుంది సిక్స్టీ ఎఫ్పిఎస్లో మీరు గేమ్ ఆడుతున్నా కానీ మీకు వన్ ఫార్టీ ఫోర్ ఎఫ్పిఎస్ ఫీలింగ్ అయితే కలుగుతుంది అదొకటి ఒక ప్లస్ పాయింట్ దీనిలో మీకు సో ఇవన్నీ కలిపి మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి గేమింగ్ ప్రకారం అయితే మాత్రం ఆ బడ్జెట్లో ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు వేరే ఏ బ్రాండ్ కానీ ఏ ఫోన్ కానీ మీకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వదు అండ్ ఇంకా ఇది ఫైవ్ జీ ఫోన్ మీకు ఎయిట్ జంట్ ప్రాసెస్ ఇది మొత్తం ఈ ఫోన్ అయితే మీకు లెవెన్ ఫైవ్ జీ బ్రాండ్స్కి సపోర్ట్ చేస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు ఫైవ్ జీ కూడా దీనిలో యూస్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమి లేదు నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఇది ఫైవ్ థౌసండ్ వన్ సిక్స్టీ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది సో వన్ సిక్స్టీ ఎంహెచ్ బ్యాటరీ పెంచారు వన్ ట్వంటీ వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది మీకు ఇరవై ఎనిమిది ముప్పై నిమిషాలు లోపే ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు ఫోన్ని చాలా ఫాస్ట్గా ఫోన్ మీరు చార్జ్ అయితే చేసేయచ్చు ఇంకా డిస్చార్జ్ విషయానికి వస్తే మాత్రం మాక్సిమే ఫుల్ వర్కింగ్ ఈజీగా యూస్ ఇది వన్ ఫైవ్ థౌసండ్ వన్ సిక్స్టీ ఎంఎహెచ్ బ్యాటరీ కాబట్టి ఇంకా దీనిలో సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం త్రీ ఇయర్స్ వరకు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి ఫోర్ ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు మీ ఫంట్ టచ్ ఫోర్టీన్ మీద రన్ అవుతుంది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ మీద రన్ అవుతుంది కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉంటే వాటి మీరు అనిస్టాల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అండ్ ఇది కస్టమ్ ఇవే కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి యాప్ లాక్ చేసుకోవడం యాప్ లోన్ ఓన్ చేసుకుని ఇట్లాంటివన్నీ ఉంటాయి అండ్ దీనిలో మీకు కస్టమ్ డైలర్తో వస్తుంది సో మీరు అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు మిగతా ఫీచర్స్ విషయానికి వస్తే మీకు బ్లూటూత్ ఫైవ్ పాయింట్ త్రీతో వస్తుంది వైఫై సెవెన్ ఐఆర్ బ్లాస్టర్ ఉంది ఎన్ఎఫ్సీ అయితే లేదు ఐపీ రేటింగ్ విషయానికి వస్తే ఐపీ ఫిఫ్టీ ఫోర్ వాటర్ తో వస్తుంది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు చిన్న చిన్న రెయిన్స్ ఇట్లాంటివి అయితే మీకు వాటర్ డ్రాప్స్ ఇట్లాంటి సర్వైవ్ అవ్వగలదు కంప్లీట్ వాటర్లో తీసుకెళ్ళి ముంచుకోండి సెన్సార్స్ కూడా అన్ని ఉన్నాయి సెన్సార్స్ కూడా ఏమీ వీళ్ళు స్కిప్ చేయలేదు కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి ఈవెన్ జైరోస్కోప్ సెన్సార్ కూడా గేమింగ్ లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తుంది నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసి ఈసారి కెమెరా సెన్సార్ చేంజ్ అయిపోయింది మంచి సెన్సార్ తీసుకుని వచ్చారు వివో ఎక్స్ హండ్రెడ్లు మీరు అయితే కెమెరా సెన్సార్ చూసారు ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సర్ అదే కెమెరా సెన్సర్ దీనిలో తీసుకొని వచ్చారు సెన్సార్ వచ్చి మీకు సోనీ సెన్సార్ సోనీ ఐఎంఎక్స్ నైన్ ట్వంటీ సెన్సర్ ఆప్టికల్ తో కూడా వస్తుంది వైడ్ యాంగిల్ కెమెరా ఉంచారు మ్యాక్రో కెమెరా తీసేశారు నాకు వైడ్ యాంగిల్ మ్యాక్రో పెద్దగా నేను పెద్ద వాటి ఫ్యాన్ అయితే కాదు ఎయిట్ మెగాపిక్సల్ వైడ్ టూ మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరా మెయిన్ కెమెరా అయితే మాత్రం మంచి కెమెరా సెన్సార్ తీసుకుని వచ్చారు దీనిలో ఫ్రంట్ సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా లాస్ట్ టైం అయితే మీకు అలానే ఉంటుంది కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే బ్యాక్ కెమెరా ఎక్స్పీరియన్స్ మాత్రం చేంజ్ అయిపోతుంది మీకు బ్యాక్ కెమెరా మీకు ముఖ్యంగా లో లైట్ పర్ఫార్ చాలా బాగా నచ్చింది కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు లో లో డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది కొన్ని కలర్స్ చూడొచ్చు డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగా అడ్జస్ట్ చేస్తుంది సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది ఇక్కడ మీకు హార్ష్ లైటింగ్ ఇదంతా అయినా కానీ డైనమిక్ రేంజ్ చాలా బాగా అడ్జస్ట్ చేసుకుంటుంది రెడ్ కలర్స్ మరి ఓవర్గా పింకిష్గా ఇట్లా చూపిస్తూ ఉంటాయి మరి చాలా ఫోన్స్ రెడ్ కలర్స్ రెడ్ కలర్ నీట్గా కనిపిస్తున్నాయి ఇక్కడ కొన్ని శాంపుల్స్ చూడొచ్చు డేలైట్లో కూడా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది డీటెయిల్స్ బాగానే వస్తున్నాయి కలర్స్ కూడా బాగా వస్తున్నాయి కొన్ని శాంపుల్స్ లైట్ శాంపుల్స్ కూడా చూడొచ్చు మీరు మెయిన్ కెమెరాలో మీకు మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి పైన మీకు ఒక సింబల్ కనిపిస్తుంది ఏమే ట్యాప్ చేస్తే వివిడ్ న్యాచురల్ టెక్స్టర్డ్ అని చెప్పేసి మూడు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా సో ఒకవేళ మీకు వివిడ్ పిక్చర్స్ కానీ వివిడ్ సెలెక్ట్ చేసుకొని నేచుల్ కానీ సెలెక్ట్ చేసుకొని కొన్ని శాంపుల్స్ మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద మూడు శాంపిల్స్ కెమెరాల మనకి నైట్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది కొన్ని శాంపిల్స్ చూడవచ్చు నైట్ మోడ్ ఆన్ ఆఫ్ ఆఫ్కి డిఫరెన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కెమెరాలు ఒకటి బాగా నచ్చింది నాకు దీనిలో నార్మల్ మనకి పోర్ట్రేట్ లెన్స్ లేవు టెలిఫోటో లెన్స్ కానీ ఇట్లాంటివి అయితే వీళ్ళేమీ తీసుకురాలేదు ఉన్నది ఒకటే కెమెరా దీన్ని యూజ్ చేసి మీరు డిజిటల్ జూమ్ టూ ఎక్స్ వరకు డిజిటల్ జూమ్ చేసి పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు చాలా బాగా వస్తున్నాయి పోర్ట్రేట్ షార్ట్స్ టూ ఎక్స్లో తీస్తుంటే మరీ మెయిన్ మీకు పోర్ట్రేట్ లెన్స్ ఉన్న దాని లెవెల్లో ఉండరు కానీ మీరు చూస్తుంటే మాత్రం బాగా అనిపిస్తుంది టూ ఎక్స్ కొన్ని షార్ట్స్ అయితే మీరు చూడొచ్చు చాలా బాగా అయితే వస్తున్నాయి ఎగ్జాక్ట్ ఫోకల్ లెంత్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫార్టీ సిక్స్ ఎంఎంలో మీకు ఈ ఫోకల్ లెంత్లో పోర్ట్రేట్ షార్ట్స్ తీస్తుంది టూ ఎక్స్లో ఇది చాలా బాగా నచ్చింది నాకు ఇది ఇంప్లిమెంట్ చేయడం బాగా నచ్చింది ఎందుకంటే టెలిఫోటో లెన్స్ లేవు మనకి పోర్ట్రేట్స్ మనం టూ ఎక్స్లో ఇట్లా తీయలేం ఫిఫ్టీ ఎంఎంలో ఫ్రేమింగ్లో మనం తీలేం కానీ వీళ్ళు సాఫ్ట్వేర్ సహాయంతోనే దీన్ని తీసుకొని వచ్చారు ఫార్టీ సిక్స్ ఎమ్ఎంలో మనం పోర్ట్రేట్ తీసుకోవచ్చు చాలా బాగా అయితే పోర్ట్రేట్ షాట్స్ వస్తున్నాయి ఫ్రంట్ కెమెరా విషయం ఒక సిక్స్టీన్ పిక్సల్ కెమెరా మీరు లాస్ట్ టైం ఎలా ఉంటుంది అట్లనే ఉంటుంది కొన్ని శాంపుల్ చూడవచ్చు లైటింగ్ ఎక్కువ ఉంటే మీకు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఏముండదు ఈవెన్ లో లైట్లో కూడా మీకు ట్యూబ్ లైట్ కండిషన్ ఇట్లా లైటింగ్ ఉంటే బాగానే పర్ఫామ్ చేస్తుంది మరీ లో లైట్కి వెళ్తే మాత్రం కొద్ది నాయిస్ అయితే మీరు నోటీస్ చేస్తారు ఫ్రంట్ కెమెరాలో అండ్ ఇంకా దీనిలో వీడియో విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ కెమెరాలో ఫోర్ కే లేదు టెన్ వరకు మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి బ్యాక్ కెమెరా ఎయిట్ కే థర్టీ వీడియో రికార్డ్ చేయొచ్చు ఓఎస్ వచ్చరికి మీకు ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్లో పనిచేస్తుంది ఒకవేళ మీరు ఓఎస్ ప్లస్ ఈఏఎస్ రెండు కలిపి అసలు కంప్లీట్ స్టేబుల్ కావాలనుకుంటే మాత్రం ఆల్ట్రా ఆల్ట్రాస్టడీ వీడియో కావాలనుకుంటే ఇది మీకు టెన్ ఎయిటీపీ సిక్స్టీ ఎఫ్ఎస్లో ఉంటుంది కేలో నైట్ వీడియో కూడా రికార్డ్ ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్లో మీరు కంప్లీట్ డార్క్ ఉన్నప్పుడు నైట్ వీడియో మీకు సింబల్గా కనిపిస్తామే ట్యాప్ చేశారనుకో నైట్ వీడియో యాక్టివేట్ అవుతుంది సో ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూడొచ్చు నైట్ వీడియో ఆన్కి ఆఫ్కి ఆన్ చేసి మీకు చాలా బ్రైట్ అయితే వీడియో కనిపిస్తే తక్కువ లైట్ ఉన్నా కానీ ఇంకా పోర్ట్రేట్ వీడియో కూడా ఆప్షన్ ఉంది బ్యాక్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయచ్చు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయచ్చు స్లో మోషన్ వీడియో వేసరికి టెన్ ఎయిటీపీ టూ ఫార్టీ ఎఫ్ఎస్ వరకు మాక్సిమం స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు అండ్ దీని మీకు సూపర్ మూన్ ఆప్షన్ కూడా ఉంటుంది ఒక మూన్ ఫోటో తీయాలనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ కెమెరా విషయానికి వస్తే కెమెరా మీరు యూస్ చేసుకోవచ్చు బాగానే ఉంది కెమెరా అయితే మెయిన్ ఫోకస్ అయితే వీళ్ళు క్యా వీళ్ళు తీసుకొచ్చింది ఫోన్ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇట్ చాలా మంది అడుగుతారు ఫోటో ఎట్లా అయితే తీసుకురావాలి అది అని చెప్పేసి ఆయన తీసుకొస్తే మీకు ప్రైజ్ పెరిగిపోద్ది సో అట్లాంటివి తీసుకురావడం కష్టం కాకపోతే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం బాగా నచ్చింది నాకు టూ ఎక్స్లో పోర్ట్రేట్ ఇంకా యాడ్ స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు బేస్ మోడల్ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో వస్తుంది ఈ బేస్ మోడల్లో ఏదైతే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉంది ఇది విఫ్ఎస్ త్రీ పాయింట్ వన్తో వస్తుంది అండ్ ఇంకా మీకు ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ ఉంది ఇంకా మూడో మోడల్ వచ్చేసరికి ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీతో వస్తుంది ఈ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్స్ ఉన్నాయి ఇవి మాత్రం మీకు యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ ఓతో వస్తున్నాయి సో ఇది లాస్ట్ టైం ఒక ఎక్స్పీరియన్స్ అయిందిగా మనకి సో దీన్ని టూలో చెక్ చేస్తే యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ ఓతోనే వస్తుంది మీరు ఇంకా ఇంకా అవసరం అయితే లేదు మీరు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ తీసుకోవాలనుకుంటే అది నా బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఫస్ట్ సెల్ మీరు కొనాలనుకుంటే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్కి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్కి ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది ఒక మీరు తీసుకోవాలనుకుంటే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ తీసుకోండి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ఎక్స్ట్రా వస్తుంది దాంతోపాటు స్టోరేజ్ వర్షం కూడా మారిపోద్ది యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ వన్ ఎక్కువగా ఫాస్ట్ ఉంటుంది గేమింగ్లో ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి దీనిలో మీకు మైక్రో కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు రెండు సిమ్ సిమ్లు పెట్టుకోవచ్చు కానీ మీకు మైక్రో కార్డ్ ఎక్స్టర్నల్ ఉండదు కాబట్టి బెటర్ గో విత్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ ఒక వెయ్యి రూపాయలు మనకి ఎక్కువ అయినా కానీ సర్వీస్ విషయానికి వస్తే తెలిసిందే మీకు వివో సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీరు ఫోన్ సర్వీస్ చేయించుకోవచ్చు సిక్స్ సెవెంటీ ప్లస్ వివో సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటాయి డైరెక్ట్ మీరు ఐక్యూ ఫోన్స్ కూడా వెళ్ళి అక్కడ సర్వీస్ అయితే చేయించుకోవచ్చు ఇంక ఫోన్ ప్రైజెస్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బేస్ మోడల్ ముప్పై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు వేల రూపాయలు అన్నింటి మీద కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది మీకు బేస్ మోడల్ ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ఇక్కడ మీకు స్క్రీన్ మీద ప్రైజెస్ కనిపిస్తున్నాయి విత్ బ్యాంక్ ఆఫర్ కలుపుకొని మీకు కనిపిస్తున్నాయి మీకు బేస్ మోడల్ మాత్రం మార్చిలో సేల్కి వస్తుంది ఒకవేళ వేరే ఫోన్ వివో ఎక్కువ ఫోన్స్ కాకుండా వేరే ఫోన్స్ ఎక్స్చేంజ్ చేస్తే మాత్రం రెండు వేల రూపాయలు ఎక్స్ట్రాగా మీకు బోనస్ అయితే వస్తుంది సేల్ వచ్చేసరికి ప్రీ బుకింగ్ చేసిన వాళ్ళకి ఇరవై రెండో తారీఖు స్టార్ట్ అవుతుంది ప్రీ బుకింగ్ చేయని వాళ్ళకి ఇరవై మూడో తారీఖు నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ ఫోన్ కొన్న వాళ్ళకి ఎయిటీన్ మంత్స్ వారంటీ ఇస్తాను నార్మల్ మనకి పన్నెండు నెలలు ఉంటుంది కదా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది కదా ఫోన్ మీద దీని మీద మీకు ప్రజెంట్ అయితే ఎయిటీన్ మంత్స్ వారంటీ అయితే ఇస్తున్నారు ఒక సిక్స్ మంత్స్ ఎక్స్ట్రా వారంటీ ఇస్తున్నారు అని చెప్పొచ్చు ఒకవేళ మీరు ప్రెంట్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మోడల్ ఇది బెస్ట్ మోడల్ అని చెప్పొచ్చు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది మీకు ఈ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ యూఎఫ్ఎస్ ఫోర్ ఫోర్ పాయింట్ ఓతో వస్తుంది ఆ ప్రైస్కి చాలా మంచి ఆప్షన్ ఇది ప్రెజెంట్ మీరు తీసుకోవాలనుకుంటే ఇది ఓవరాల్గా అయిపోయిన ఇప్పుడు అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇది ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ ఫోన్ కేటగిరీ కిందకైతే వెళ్తుంది ఎందుకంటే ఈ స్పెసిఫికేషన్తో మీకు ఈ ఫీచర్స్తో వేరే ఫోన్ అయితే నాకు తెలిసి రాదు ఈ ప్రైస్కి అయితే మాత్రం అందుకే మీకు వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకైతే ఈ ఫోన్ అయితే వెళ్తుంది జస్ట్ మీరు పర్ఫార్మెన్స్ మంచి గేమింగ్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే మీరు చెక్ చేయచ్చు ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అయితే నైన్ ప్రోది వీడియో అయితే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బా